పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులకు ప్రజలకు ఆరోగ్యం కొరకు మైలాన్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నార్త్ బ్రంచ్ సంయుక్త ఆధ్వర్యంలో మెదక్ జిల్లా పటాన్చెరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక తెరాస ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాల్లో ప్రజలు కార్మికులు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు ఉచిత మందులను పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీపీ శ్రీశైలం యాదవ్, వైద్య శిబిర నిర్వాహక ప్రతినిధులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పటాన్చెరు నియోజకవర్గంలో 90% ఇండస్ట్రీస్ ఉన్నాయి. వారి వారి సోమత ప్రకారంగా కొన్ని కంపెనీలు ఇటువంటి సేవలు చేస్తూ ఉన్నాయి. మిగతా కంపెనీలందరూ చాలా ఈ ప్రాంతంలో కృష్ణాపూర్ పాశమల్లెనం కానీ, అలాగే బొల్లారం కానీ, కాజిపల్లి కానీ, రామచంద్రాపూర్ కానీ చిన్న కంపెనీ కాడికెళ్ళి మల్టీనేషనల్ కంపెనీ, సెంట్రల్లో డిఫెన్స్ బిహెచ్ఎల్ఎస్ వంటి కంపెనీలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. బిహెచ్ఎల్, బీడిఎల్ఎస్ వంటి కంపెనీస్ కింద వాళ్ళు మన ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలు సేకరించి వారి వారి పరిధిలో ఉండడానికి వారి వారి సేవలు అందిస్తూ ఉన్నారు. కొన్ని కంపెనీస్లు ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి వారి గిట సహకరించవలసిందిగా వారి గిట నేను మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మైలాన్ కంపెనీ వారు ఇక్కడ బొల్లారంలో కానీ, ఇక్కడ పటాన్చెరు పాఠశాల ఇక్కడ ఇస్నాపూర్ ఏరియాలో కానీ, డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్స్ కానీ, ఇటువంటి హెల్త్ క్యాంపులు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, వాటర్ సంపులు కానీ, వాటర్ ట్యాంకులు కానీ వారు మైలాన్ యాజమాన్యము సహకరించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పారు. చేయడంతో ఈ యొక్క క్యాంపు ఏర్పాటు చేస్తూ విజయవంతం కావడానికి కారణంలో వారు పడి ముఖ్యంగా మా డాక్టర్ తరఫున డాక్టర్ జగన్మోహన్ రావు గారు క్యాంప్ ఆఫీసర్ వారు ఎంతో శ్రమ తీసుకొని వారి యొక్క సమయాన్ని కేటాయించి వృత్తిపరంగా మాకు ఎంతో సహకారాలు అందిస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క క్యాంప్ను నిర్వహించడంలో మాకు ఎంతో సహకారం అందిస్తూ ఈ యొక్క క్యాంప్ను విజయవంతం చేస్తున్నారు. వారికి మా యొక్క బ్రాంచ్ తరఫు నుంచి కూడా మేము ఎంతో కృతజ్ఞతలో ఉన్నాము. ఇటువంటి క్యాంపులు ఇక ముందు కూడా ఎన్నో చేయాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము. ఈ విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న వారితో ఇంతకుముందు కూడా 2 నెలల క్రితము బొల్లారం ఐడిఏ బొల్లారంలో కూడా ఇటువంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దానికి అక్కడ 1700 మంది పేషెంట్స్ వచ్చారు. అన్ని రకాల స్పెషలిస్టులు మేము అందుబాటులో ఉంచాము. వారి సేవలను వాళ్ళు వినియోగించుకున్నారు. ఆ యొక్క క్యాంపు చాలా విజయవంతమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. సో గ్రామ ప్రజలతో అందరి అధికారులతో సహాయ సహకారాలతో ముందు కూడా మీ ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తారని కోరుకుంటున్నాను. మందులు మైలాన్ సంస్థ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల కాలుష్యం ఉన్న ప్రాంతం కాబట్టి వాళ్ళ ఆరోగ్యరీత్యా మైలాన్ సంస్థ వారు ఈ సంక్షేమ కార్యక్రమం చేస్తున్నది. అందుకు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నార్త్ శాఖ వారు వచ్చి దానికి సపోర్ట్ చేస్తూ సిటీ నుంచి అందరి డాక్టర్లు వచ్చి ఇక్కడ ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ఈ ఇస్నాపూర్ గ్రామం చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా పరిశ్రమలు, చాలా పొల్యూటెడ్ ఉన్నాయి. కొన్ని చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మెగా క్యాంప్ కండక్టెడ్ బై వేరియస్ డాక్టర్స్ కన్సల్టెంట్స్ ఫ్రమ్ ద సిటీ. ఐ థింక్ నియర్లీ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ మోర్ దెన్ 1000 పేషెంట్స్ ఇన్ దిస్ క్యాంప్. అండ్ మైలాన్ ల్యాబ్ పీపుల్ దే ఆర్ డొనేటింగ్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ టు ద పూర్ పీపుల్.
I thank one and all for participating in this camp. Thank you. మా గ్రామానికి మంచి అవకాశం ఇచ్చి మరి 15 మంది డాక్టర్లను పిలిపించి ఇక్కడ అన్ని పరీక్ష వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. అందరూ వచ్చి ఇక్కడ వైద్యం శిబిరంలో పాల్గొని మనకు ఎలాంటి జబ్బులు ఉన్నాయి అవన్నీ నిర్ధారణ చేసుకొని వాటికి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మైలన్ కంపెనీ వాళ్ళు మా ఇస్నాపూర్ గ్రామంలో వాటర్ కూడా పొల్యూటెడ్ అయినాయి కాబట్టి దానికి కూడా వాటర్ ప్లాంట్ పెట్టారు. మరి ఇంకోటి కూడా చేసినామే ఎక్స్ రోడ్లో, అది కూడా చేయగలరు. వాళ్ళ సౌహృదయానికి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరి ఈ ఏరియాలో ఇప్పుడు జబ్బులు అనేది ఎక్కువ శాతంలో ఈ పొల్యూటెడ్ ఏరియాలో ఎక్కువ రాగలుగుతున్నాయి కాబట్టి దానికి ముందు ఫస్ట్ ప్రిపేరెన్స్ అయితే మా ఇస్నాపూర్ గ్రామంలో ఉండొచ్చు. అంటే చుట్టూ అందరికీ ఉపయోగకరంగా, బయట వాళ్ళకి అన్ని సౌకర్యాలకు కంపెనీ ఉపయోగకరంగా ఉంది అనే జబ్బుల బారిన పడేది మా ఇస్నాపూర్ గ్రామంలో ఉంటున్నా. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మైలన్ కంపెనీ వాళ్ళు మాకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే దృష్టిలో పెట్టుకొని మా గ్రామ ప్రజలు కూడా మేలు పొంది మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను.